ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీడీపీ ఎమ్మెల్యే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల రచ్చ ఇంకా తగ్గలేదు. బీజేపీ నేతలు బాలయ్య టార్గెట్ గా విమర్శలు కొనసాగించడంతో పాటుగా కేసులు నమోదు చేస్తున్న ఉదంతం కొనసాగుతోంది. అదే సమయంలో పలు చోట్ల నేతలు బాలయ్య దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు, ఆయన్ను అడ్డుకుంటామని ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బాలకృష్ణ నివాసం వద్ద దాదాపు 100 మంది పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే అవకాశం పోలీస్ శాఖ వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ప్రధానిపై ప్రయోగించిన భాష విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 2019లో ఏం జరుగుతుందనే విషయం చంద్రబాబు కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. 2004లో ఏం జరిగిందో 2019లో అదే జరగబోతుందని సోము వీర్రాజు అన్నారు. బాలయ్య మాట్లాడుతుంటే చంద్రబాబు నవ్వుతున్నారని, బాలకృష్ణపై కేసు పెట్టి సీఎం చంద్రబాబును సాక్షిగా పెట్టాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు, నిరసనల కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో బాలయ్య దిష్టి బొమ్మలను కూడా దహనం చేశారు బీజేపీ శ్రేణులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.